వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో ఉపయోగపడే కొబ్బరి నువ్వుల కారపొడిని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కారపొడి మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ఇక్కడ 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. స్పైసీనెస్ కోసం ఒక 12 ఎండు మిరపకాయలని తీసుకున్నాను. ఈ ఎండు మిరపకాయలు మీ కారాన్ని బట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ తక్కువ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 1 కప్పు కొబ్బరి ముక్కలకి చూడండి 1 పావు కప్పు తెల్ల నువ్వులని తీసుకున్నాను. ఈ రెండు కలిపి చేసుకున్నట్లయితే కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, నెక్స్ట్ చూడండి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 7 వెల్లుల్లి రెమ్మలు, నెక్స్ట్ కొంచెం చింతపండు. నెక్స్ట్ వీటన్నిటిని మనం జస్ట్ ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ ఇందులో యూస్ చేస్తాం. చూసాం కదా, ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఈ కారపొడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవడం కోసం ఫ్లేమ్ ఆన్ చేసేసి మనం ప్యాన్ని పెట్టుకుందాము. చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అవుతుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే మనం కారపొడి అనేది మరీ ఎక్కువగా ఉంటే ఆయిల్ అనేది ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా మనకి చక్కగా హీట్ అయిపోతుంది. ఈ విధంగా జస్ట్ మనం స్ప్రెడ్ చేసుకుందాము, ఎందుకంటే కొంచెం ఆయిలే కాబట్టి. స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ ఇందులో మనం మినపప్పుని వేసుకుందాము. మినపప్పుని వేసుకొని 1/2 మినిట్ మనం మినపప్పు వేగే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, మన మినపప్పు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నువ్వులని వేసుకుందాము, అలాగే ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర వేసుకొని అన్నిటిని కలిపేసుకొని మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఏమాత్రం మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడితే కనుక మన కారపొడి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకోసం లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటన్నిటిని కూడా 1/2 మినిట్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం తీసుకున్న ఈ ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఎండుమిర్చి కూడా చక్కగా వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చూడండి, మన ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్ని చక్కగా వేగిపోయినాయి. చూడండి, ఈ విధంగా వేగాలండి, ఏమాత్రం మాడకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అన్ని సమంగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని మనం ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. మనకి ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల చూడండి, ఇదే ప్యాన్లోనే మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇంకా ఆయిల్ ఏమాత్రం వేసుకొని అవసరం లేదండి. కొబ్బరిని కూడా మనం చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకి కొబ్బరి కూడా చాలా తొందరగా మాడిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ కొబ్బరి ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన కొబ్బరి ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఏమాత్రం మాడకుండా మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని కూడా కొంచెం చల్లగాయే వరకు వెయిట్ చేద్దాం. చల్లగైన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకొని. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుందాము. చూడండి, ఉప్పు, అలాగే తీసుకున్న మనం చింతపండు. చింతపండు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుంది అన్నమాట, అందుకోసం ఇక్కడ నేను చింతపండుని యూస్ చేస్తున్నాను. అలాగే చూడండి, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం కలిపేసి మరీ ఫైన్గా కాకుండా మనం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మన కారం అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనమైతే వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, మన కారాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీనికంటే మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. మనం మధ్యలో మనం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా అన్నీ ఈ విధంగా గ్రైండ్ అయిపోతాయి.
చూసారు కదా మన కారం చక్కగా రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. మన ఎంతో రుచికరమైన కొబ్బరి నువ్వుల కారం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం. మన ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం ఈ మీరు ఈ కొబ్బరి నువ్వుల కారాన్ని మీరు మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఈ కారాన్ని రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఏదైనా ఫ్రైస్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మామూలు కారంతో పాటు ఈ కారాన్ని 1 or 2 tablespoons యాడ్ చేసుకున్నట్లయితే మీ కర్రీస్ ఫ్రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ఈ కొబ్బరి నువ్వుల కారాన్ని ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సలహాలను సూచనలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.